న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము. ఆ దినమున దిబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కొనుపరిచిరి. ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసదను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు, భూమి వడికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములును వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షమ్గరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్థులు చుట్టుత్రావలలోనే నడిచిరి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక కీడమే కాని, ఈటయే కాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదలను ఎక్కువారలారా, తివాసుల మీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు, నీళ్లు చేదుకొని స్థలములలో ఉండువారు యెహోవా నీతిక్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతిక్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. బారాకు కీర్తన పాడుము. అబీనోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడివచ్చిరి. సూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను, నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి. ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీయులను, బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రుబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీ వేల నివసించితివి. రుబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యార్దాను అద్దరిని నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. అషేరీయులు సముద్ర తీరమున తమ అకాశముల యొద్ద ఏల నిలిచిరి. జెబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకునిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మిగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసిరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకుని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు సూరులను త్రొక్కెను. గుర్రములు ఎగసి ఎగసి సూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి
యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో ఉండు స్త్రీలలో ఆమె దీవెన పొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకునెను, పనివాని సుత్తెను పుడిచేత పట్టుకుని శిశిరాను కొట్టెను. వాని తలను ఆమె పగుల కొట్టెను, ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ల యొద్ద కృంగిపడి పరుండెను, ఆమె కాళ్ల యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సిసిరా తల్లి కిటికీలో నుండి చూచెను, అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తొడుగు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా, ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను, వారికి దొరకెను కదా, దోపుడు సొమ్ము పంచుకునుచున్నారు కదా. యోధులందరూ తలా ఒక స్త్రీని తీసుకుందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసిరాకు రంగు వేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరుకును, రంగు వేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును. యెహోవా మీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలే ఉందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మడముగా ఉండెను.